యాక్టింగ్ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీస్ కలిసిపోయాయండి. ఎందుకంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు మోడలింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. ఒక సర్టెన్ హైట్ యాక్టర్, టైమ్స్ హ్యావ్ చేంజ్, పీపుల్ హ్యావ్ చేంజ్. సో మీ దగ్గర ఇంట్రెస్టింగ్గా ఏ ఎలిమెంట్ ఉన్నా యూ కెన్ బీ అ మోడల్, యూ కెన్ బీ అన్ యాక్టర్, యూ కెన్ బీ ఎనీథింగ్, యూ కెన్ బీ అన్ ఎంటర్టైనర్. నేనేమంటానంటే ఫస్ట్ ఒక 10 ఇయర్స్ అగో 10-12 తెలుగు అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఐ థింక్ అట్లీస్ట్ 200-300 తెలుగు అమ్మాయిలు ఉన్నారు యాజ్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆర్ట్ ఈస్ ఇంక్రీజింగ్. తెలుగు ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ బ్లేమ్ చేయడానికి ఒక ఇంకెవరిని చేయగలుగుతారండి? పొలిటీషియన్స్ని చేయలేరు, అండ్ తెలియని వాళ్ళ గురించి ఎవరైనా న్యూస్ రాస్తే ఎవరు పట్టించుకోరు. సో యాక్టర్స్ ఆర్ జనరలీ ద టార్గెట్, బికాజ్ ఇప్పుడు నా పేరు డ్రగ్స్ కేసులో బయటకు వస్తే నేను ఫేమస్ అవ్వను, ఇన్ఫేమస్ అవుతాను. కానీ నీ పేరు వచ్చిందనుకో, నువ్వెవరో కూడా తెలీదు, ఆ కేసు కూడా బయటికి రాదు. సో వాట్ హ్యాపెన్స్ విత్ ఫిల్మ్స్ అండ్ డ్రగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ జస్ట్ ఫర్ పబ్లిసిటీ అండ్ నథింగ్ ఎల్స్.